గోగూరు భోజనం చేయబోతున్నాను ఇంతలో మీరు వచ్చారు ఉల్లిపాయలు వేసి గోగూరు పచ్చడి చేశాను రండి కలిసి భోజనం చేద్దాం కలిసి భోజనం చేయడం కలిసి డాన్స్ చేయడం ఇలాంటివి మొదలు పెట్టామంటే మన నాటకం కాస్త బయటపడుతుంది ఏమండి ఒక్కసారి నా చేతు మొదలు కలిపి పెడతానండి ఏ నాకే చేతులు లేవనుకుంటున్నావా ఇప్పుడే హోటల్కి వెళ్లి నా చేతోనే పెద్ద పెద్ద మొదలు కలుపుకుని మింగొచ్చాను అసలు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఈ వేళ రాత్రికి నేను బయటికి వెళ్లి ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాను దాంతో రేపు కాలేజీలో మన ఇద్దరి పేర్లు మారుమోగిపోతాయి మైకిల్ పెట్టించి మన ఇద్దరి పేర్లు ఎవరి చేతనే అరిపిస్తున్నారా ఏంటి అదేం కాదు రేపు కాలేజీకి వచ్చాడు నీకే తెలుస్తుంది నేను ఎవరికంటా పడకుండా వెళ్ళాలి మళ్ళీ ఒక గంటలో వచ్చేస్తాను కలిపేసుకో मुसुगु मनिषि इदेदो तेलुचुकोवाली लेकपोते मनकि मनशांति उंडदु मल्ली एं कावाल्सि वच्चिंदि दीनिकि अब्ब उंडंडि पंचदार अवसर पंचदारा इंत रात्रि अवसर वादी అందుకని అడ్డమైన వాళ్ళకి పంచదార బెల్లం అప్పులు ఇచ్చే అలవాటు నాకు లేదు మీరు వెళ్ళొచ్చు రాంబాబూ జానకిల ప్రేమాయణం జానకి రాంబాబుల రొమాన్స్ జానకి రాంబాబులు ఆధునిక లీలా మజ్నుల ఎవరా జానకి రాంబాబులు ఏమా కథ రేయ్ బొమ్మలు కూడా బాగీశారా రేయ్ రాంబాబు అంటే నల్లగా సన్నగా ఉంటాడు వాడేనా అవును గురు వాడే ఆ జానకి అంటే పొట్టిగా సన్నగా రెండు జళ్ళ వేసుకుంటారు అవును గురు వాళ్ళిద్దరే బుక్స్ లో లెటర్స్ పెట్టుకుని ఒకరికొకరు ఇచ్చుకోవడం నేను చాలా సార్లు చూశాను ఓహో ఏ వాళ్ళిద్దరే ఎందుకు కావాలి లేకపోతే నువ్వవుతావా అసలు నీకు అదృష్టం లేదులేరా ఏదో తాతాజీ గారు గోడల మీదకి ఎక్కాడు సాధించాడు ఇప్పుడు రాంబాబుడు ఎక్కాడు ఏం సాధిస్తాడో చూద్దాం అసలు గోడల మీదకి ఎక్కాలంటే అదృష్టం ఉండాలిరా ఇంకా ఇక్కడ ఎందుకురా పదండి రండి రండి పదండి రా పెద్ద చదువుకున్నారట బుద్ధి జ్ఞానం లేదు ఫూల్స్ రాస్కల్స్ కాలేజీలో చదువుతున్నారు కాస్తేనా బుద్ధి లేదు అసలు ఎవరు అన్నది సరిగ్గా గుర్తించలేకపోతే ఎందుకు చదువులు తగలబెట్టనా నా ప్రేమ పబ్లిసిటీ కోసం నేను కష్టపడి రాస్తే चिराक पड़े बदलू आ रासेदेदो स्पोर्ट्स मैन रांबाबु हॉस्टल जानकी क्लियर कॉलेज दिक्कुमालन गोड़वंडी विनंडि प्रेम प्रेम अंटू नाटक वाड़े बदलू हाईगा चिलका गोरिंकल्ला मनं कलिसि मेलिसि उंटे मनं मनुषुलं చిలకలాగా గోరికలాగా పిచ్చుకలాగా ఉండడం కుదరదు ముందు మనం పని చేయాలి అట్లా చెప్తాను రా మొత్తం కపేకట్న దారికి వచ్చారన్నమాట నీ దారి కాదు గోదారి కాదు నీతో సీరియస్ గా మాట్లాడడానికి తలుపు తెరిచాను తెలుసా చూడు జానకి ప్రేమ అనేది వన్ వే ట్రాఫిక్ గా ఉంటే దాంట్లో పెద్ద గుర్తింపు ఉండదు లైలా మజ్ను రోమియో జూలియట్ ఏ ప్రేమక చూసినా ఇద్దరు వైపు నుంచి ఉండడం వల్లనే వాళ్ళ పవిత్ర ప్రేమలు కథలుగా చరిత్రలో నిలిచిపోయాయి కనుక నేనొక్కని కాగితాల బాణాలు విసరడం గోడల మీద రాయడం జుట్టు పీకోవడం కాకుండా రేపటి నుంచి నీ వైపు నుంచి కూడా ప్రేమించడం స్టార్ట్ చేయాలి అప్పుడే అందరూ మన ప్రేమ గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు అర్థమైందా నా సైడ్ నుంచి లవ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటారు హలో గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్. ఏంటి బస్ కోసం చూస్తున్నారా? అవునండి. మీరు ఎక్కవలసిన బస్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేట్ అని ఒక కవి గారు చెప్పారు. మీకు తెలియదా? నిజమే అనుకోండి. కానీ ఏం చేస్తాం, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే కాలేజీ దూరం కదా. దాంతే ఉండండి, నేను లిఫ్ట్ ఇస్తాను. రండి. లిఫ్ట్ ఎక్కువ అంటున్నాం. ముగ్గురు ఎక్కితే పోలీసులు పట్టుకుంటారు. ముగ్గురు ఎక్కుతాం, ఇద్దరు ఎక్కుతాం. నేను జానకి. ఆల్రెడీ కూర్చుని నన్నేం చేస్తావురా? ఏం చేస్తానా? తోసేస్తాను. రండి. పాప సుధాకర్ వాడి మొహం వాడిదే ఉందండి. రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. రాలేదండి. రే పక్షి, నువ్వు రిక్షాలో వచ్చారా? అలాగే. అమ్మ రాంబాబుగా, నా కళ్ళ ముందే ఎంత ఎదిగిపోయావురా? ఇదే కొత్తగా ఉంది. పర్వాలేదండి, దాన్ని అంత. నిన్న రాత్రి కథ మీరే వచ్చారండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జనకారు, మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. యూఆర్ లుకింగ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. నోట్స్ రాసేసుకున్నాను. సర్లే, ఇలా ఇచ్చేసి. ఇడియట్, బుద్ధి లేదు? లేదు. నీ దగ్గరుండి కాస్ట్ ఇస్తావా? స్టూపిడ్. ఎరా, ఆ మధ్య మీ ఊరు అమ్మాయిని ఏదో అన్నానని తెగ నీరిగావు. ఇప్పుడు మా వాళ్ళ అమ్మాయిని పట్టుకుని నువ్వు చేసిందేంట్రా? తాట ఒలిచేయగలం జాగ్రత్త. పోదే. నీ రక్తం కళ్ళ చూస్తాను జాగ్రత్త. నా రక్తం కంటే నీ శవాన్ని కళ్ళ చూస్తాను రా. ప్రసాద్, ఆ సుధీర్తో ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? ఏముందిరా, ఇలా జానకు గురించి గొడవ పెట్టుకున్నావు అనుకో, ఏదో ఒకరోజు రైల్లో పెట్టేచ్చు. అమ్మ ప్రసాద్. ఏమిటో రాంబాబు, తారస్థాయిలో ఏదో పాట వినిపిస్తోంది, ఎవరు పాడుతున్నారు? జానకారండి. జానక్ గారా? ఆవిడెవరు? వాయిస్ చాలా బాగుందయ్యా. ఈ పక్కవాడ జానక? కాదండి, మెడ్రాస్ లో ఉంటున్నారు. సినిమాలో పాడుతుంటారు. ఆవిడ పాట నేను టేపులో రికార్డ్ చేశాను, అది వింటున్నాను. రాంబాబు, ఆ పాట టేపులో వచ్చినట్టు లేదే. అవునరా తమ్ముడు, నిజంగా ఎవరో మనిషి వచ్చి పాడినట్టే ఉంది. మంచి టేప్ రికార్డర్ లో టేప్ చేస్తే అలాగే వినిపిస్తుందండి. కొంచెం మీద మల్లెపూలు. అవునయ్యా రాంబాబు, ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వస్తాయండి? బజార్లో కొనుక్కుంటే వస్తాయి. నాకు వేసం కాలం మంచం మీద మల్లెపూలు చల్లుకుని పడుకోవడం అలవాటు. భలే అలవాటు. మల్లెపూలు మంచం మీద చల్లుకుంటే ఎంత బాగుంటుందో. సరసం తెలిసిన వాళ్ళకు ఉంటుంది అట్ట అలవాటు. అక్క, నీకు గుర్తుందే, నీ పెళ్లినాడే నాన్నతో చెప్పాను, భావమహంలో సరసం వీసవెత్తు కూడా కనిపించడం లేదు, వద్దు మర్రు అని మొత్తుకున్నాను. నా మాట విన్నాడు కాదు? అవునరోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. ఏ టైప్ మనుషులకి ఎలాంటి అలవాటు ఉండాలో మీరేం వినమని చెప్పకలేదు. ముందు అసలు చెప్పరా? సీ మిస్టర్ రాంబాబు, నాకేదో అనుమానంగా ఉందయ్యా. అవును, పక్క వాటలో పాప పడుకుని ఉంటుందా? ఈ బయటికి పడుకుందో గోడ కుర్చీ వేసుకొచ్చుందో నాకే తెలుస్తుంది. ముందు నువ్వు బయటకు వెళ్తేనే పడుకోవాలి. వెళ్ళవెళ్ళ. చిన్న మాట. మాట లేదు, పాట లేదు, దయచేసి వెళ్ళవయ్యా. అది కాదు రాంబాబు. అది కాదు, ఏది చేయాలి? వెళ్ళు. ఆ పైన నోట్ చేసుకోరా. 2πr² / r. రే సుధా, మాది ఎటర్నల్ లవ్ రా. ఎటర్నల్ లవ్? ఎవరిది? ఏమిటి? అదేరా, ద గ్రేట్ లవ్ స్టోరీ ఆఫ్ జానకి అండ్ రాంబాబు. నన్ను చూడందే జానకి ఉండలేదు, జానకిని చూడందే నేనుండలేను. అంటే జానకి నూటికి నూరు పాలు నిన్ను కల్తీ లేకుండా ప్రేమించేస్తోందంట. నన్ను ప్రేమించక? కాలేజీలో ఇలాంటి డబ్బా రేకుల సుబ్బారాయణ ప్రేమిస్తుంది. ప్రేమించదే. నాతో బైక్ మీద షికార్కు వస్తుంది, ఈవినింగ్ అయితే పార్క్ వస్తుంది. ఇక ముందు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. ఆపండ్రా. ఓ, సెల్ఫ్ కొట్టేసుకోవడం పెద్ద గొప్పతనం కాదు. ఏదో పిచ్చి చూపులు చూస్తూ నిలబడుంటావు, ఫోన్లే కదా పాపం అని పలకరించుంటుంది. ఆ మాత్రం దానికి అమర ప్రేమికులా పోజు కొట్టాల్సిన అవసరం నాకేం కనపట్టల. రే, ఉడుకుమూత్తనంతో ఏడ్చి చచ్చే మీకు అలాగే అనిపిస్తుందిరా? రేపు మా పెళ్లి శుభలేఖలు వస్తాయి, అప్పుడు వచ్చి పప్పన్నం తిన్నాక ఏడుద్దురు గాని. ఒరే రాంబాబు, నీది నిజమైన ప్రేమ అయితే ఓ పందెవరా. చెప్పరా. ఏడు పందెం? రే, జానకు వస్తుంది, వెళ్ళి పట్టు ముద్దు పెట్టుకొచ్చేయాలి, అప్పుడు ఒప్పుకుంటాం. ముద్దు పెట్టుకోవడమా? అది నేను డైలీ చేసే పనే కదరా. అసలు నన్ను చూస్తే చాలు, మూతి ముందుకు పెట్టేస్తుంది.
ఎందుకో తెలుసా ముత్తు కోసం ఏయ్ హరి కదలు చెప్పడం కాదు ముందు ముద్దు పెట్టుకుని చూపించు రా బాబు వీడు అనవసరంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు నువ్వు రెచ్చిపోయి అమ్మాయి జోలికి వెళ్ళావు అనుకో గొడవ అయిపోతుంది గొడవ ఏంట్రా ఫూల్ నా ముత్తు జానకో మధుర స్వప్నంరా రేయ్ అందరూ చూసి నేర్చుకోండిరా హౌ టు కిస్ అనేది ముద్దురా రాంబాబు